వెట్రివేలు మురుగనక్ అరోహర మేందరూ ఎలా ఉన్నారండి? కులాసా ఉన్నారా? చాలా చాలా సంతోషం. మీరందరూ పది కాలాల పాటు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ కుటుంబాలు మీ జీవితాలు ఎప్పుడు కూడా శోభాయమానంగా వర్ధిల్లాలని, ముఖ్యంగా బిడ్డా పాపలతో మీ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉండాలని చెప్పి నేను సదా మురుగరిని ప్రార్థన చేస్తూనే ఉంటున్నానండి. ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాను కూడా. అలాగే మీ అందరి ప్రేమ ఆదరణ అభిమానము వల్ల నేను కూడా కొంచెం కొంచెంగా కోలుకుంటున్నానండి. మీ అందరితో మళ్ళీ ఈ విధంగా వీడియోలు చేయడం అనేది నాకు నిజంగా చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. అయితే ఇవాళ నేను మీకు ఒక చక్కని మాట చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఏమిటంటేను, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఎప్పుడు పిల్లల గురించి చెబుతూనే ఉంటానుగా. ఎందుకంటే పిల్లల గురించి తరచూ ఎందుకు చెబుతూ ఉంటానంటే, పిల్లలంటే అందరికీ ఇష్టం అనుకోండి, అలాగే నాకు కూడా ఇష్టం. పిల్లలంటే నాకు ప్రాణం అండి. పిల్లలంటే మరింత ఇష్టం అన్నమాట. పిచ్చి పిల్లలంటే అంత ఇష్టం నాకు. ఎవరి పిల్లలైనా నాకు ఇష్టమే. అందుకే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఏదో కాస్త ఈ విధంగా వీడియో చేస్తూ మీ అందరికీ ఈ సమాచారాన్ని అందజేస్తున్నాను అన్నమాట. ఏమిటంటేను, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని చెప్పి ప్రతి తల్లిదండ్రి ఆశిస్తూ పిల్లల్ని ఉన్నతమైన చదువుల కోసమని చెప్పి పొరుగు చోట్లకు పంపిస్తూ ఉంటాం. వాళ్ళు వసతి గృహాల్లో ఉంటూ ఉంటారు, అంటే హాస్టల్స్లో ఉంటూ ఉంటారు పిల్లలు. కానీ హాస్టల్స్లో భోజనం అనేది ఎంత బాగా చూసినా మన ఇంటి దగ్గర సదుపాయంగా ఉన్నట్టుగా ఉండదు కదండి. అక్కడ భోజనం వేరే, అక్కడ తీరువు వేరే, అక్కడ విధానం వేరే కదా. ఇంటి దగ్గర విధానం వేరే. అయినప్పటికీ ఏం చేస్తాం, పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి మనం పంపిస్తూ ఉంటాం హాస్టల్స్కి. పిల్లల్ని అలా హాస్టల్స్కి పంపించేటప్పుడు పిల్లల్ని తరచూ కనిపెట్టుకుంటూ ఉండండి. ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటారుగా, పిల్లల ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, చదువులు ఎలా ఉన్నాయని. అలా ఫోన్ చేస్తున్నప్పుడు పిల్లల ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి ఏమిటి అనేటటువంటి విషయాలు ఒకటికి రెండు సార్లు గట్టిగా అడుగుతూ ఉండండి. ఏమున్నా చెప్పమంటూ ఉండండి. ఏ జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా చక్కని వైద్యుల దగ్గర చూపించుకోమంటూ ఉండండి. అలాగే కాస్త ఎదిగిన పిల్లలైతే కనుక, ఊహ తెలిసిన పిల్లలైతే కనుక వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు నెలలకోసారో, నెల 15 రోజులకో, 2 నెలలకో ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉండమని చెప్పండి. లేదు కాస్త మీరు వెళ్ళగలిగేటటువంటి దూరం అయి ఉండి, కాస్త మీకు అందుబాటులో పిల్లలు కొంచెం దగ్గరగా ఉన్నట్టయితే కనుక మీ ఇంటికి పిల్లలు ఉండేటటువంటి వసతి గృహాలకి కొంచెం దగ్గరగా కొంచెం అందుబాటులో ఉండేటట్టయితే మీరే నెలలకు ఒకసారి పెడుతూ పిల్లల్ని ఎలాగో చూస్తూ ఉంటారు కనుక మీరే వెళ్ళినప్పుడు పిల్లల ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి ఏమిటి, పిల్లల శరీరంలో మార్పులు ఎలా ఏమైనా ఉన్నాయా అని గమనించండి. పత్తికళ్ళు వేసుకుని పిల్లల్ని బాగా పరిశీలన చెయ్యండి. పిల్లల్ని కాస్త మీ ఫ్యామిలీ డాక్టర్ గారు ఉంటారు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి సంబంధిత డాక్టర్ గారు ఉంటారు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నా సరే లోపల ఏముందో మనకు తెలియదు కదా. కాబట్టి పిల్లలకి తరచు బ్లడ్ టెస్ట్ చేయిస్తూ ఉండండి. మన ఇంటికి ఏదో సెలవుల రూపంగానో మరొక రూపంగానో మరొక రూపంగానో పిల్లలు వస్తూ ఉంటారు కదా. ఆ వచ్చినప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నా సరే, పిల్లలు బాగున్నారని మనం అనుకున్నా, పిల్లలు అనుకున్నా సరే, పోనీ ఒకసారి డాక్టర్ గారి దగ్గర చూపిస్తే నష్టం ఏమిటి వచ్చింది ఏమంటారు, వై అందుకని ఆ పడంగా పిల్లల్ని తీసుకుని వెళ్ళి చక్కగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించి, ఏం లేదండి, పిల్లలకి ఏమైనా లోపల ఏమైనా అనరం ఏమైనా ఉందా ఏమిటి కాస్త చూస్తారని చెప్పి మీ దగ్గర తీసుకొచ్చామని చెప్పండి. బ్లడ్ టెస్ట్ చేయించండి, ఏమీ లేదని తెలుస్తుంది. ధైర్యంగా పిల్లల్ని మళ్ళీ తిరిగి మనం వాళ్ళని వసతి గృహాలకు పంపించగలుగుతాం, చదువులు పంపించగలుగుతాం. ఒకవేళ ఏమైనా ఉందనుకో మందో మాకు ఇవ్వగలుగుతాం. పిల్లలకి కాస్త ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసి వాళ్ళని జాగ్రత్తగా తేరుకున్నాక పిల్లల్ని పంపించగలుగుతాం. ఇవన్నీ మీకు తెలియవని కాదు, కానీ ఏదో ఒకటి మంచి మాట చెప్పాలి కదా, అందుకని చెప్తున్నానన్నమాట. అది తెలియదని కాదు, మీ అందరికీ అన్నీ తెలుసు, కానీ ఏదో మనసు ఉండబట్టలేక పిల్లల గురించి ఒక మంచి మాట చెప్పాలని చెప్పి చెప్తున్నానన్నమాట. పిల్లలే మనకి ఆస్తి, పిల్లలే మనకు బలం, పిల్లలే మనకి బలగం, పిల్లలే సిరి, పిల్లలే సంపద, పిల్లలే భోగం, పిల్లలే భాగ్యం, పిల్లలతోనే ఆనందం, సంతోషం, అంత
అర్థ పిల్లలతోనే కదా. మరి అటువంటి పిల్లల్ని ఎంత కనిపెట్టుకోవాలి చెప్పండి. ఊహ తెలిసిన పిల్లలైనా మనకు పిల్లలే కదండి, చిన్నపిల్లలే కదా. తల్లికి తండ్రికి వాళ్ళకి ఎంత వయసు వచ్చినా పిల్లలకి ఏమీ తెలియదనే అనిపిస్తుంది, లేదా ప్రాణాలు కొట్టుకుంటూ ఉంటుంది తల్లిదండ్రులకు పిల్లల మీద కదా. అదనమాట. అందుకని ఈ మాట చెప్తున్నాను, పిల్లలు జాగ్రత్తగా కనిపెట్టుకోండి. పిల్లలు ఎప్పుడొచ్చినా సరే, పిల్లలు ఎప్పుడు ఏ సందర్భంలో వచ్చినా, ఒరే రండిరా మన డాక్టర్గారి దగ్గరికి వెళదామని చెప్పి చక్కగా తీసుకుని వెళ్ళండి. ఆ ఎందుకమ్మా అంటారు, నీ మొహం నీకేం తెలియదురబడుద్ది అని చెప్పి పిల్లల్ని జాగ్రత్తగా కాస్త ఆ మాట ఏ మాట కాస్త చెబట్లు పెట్టి తీసి, పిల్లలు వస్తారనుకోండి కాదని నన్ను, ఆ ఉత్తినేందుకమ్మా ఉత్తినేందుకు నాన్న అంటారు. పిల్లలు తెలియదుగా మరి, ఏదో కాస్త చెబట్లు పెట్టారో సరదాగా ఇప్పుడే బయటకు వద్దని రా అని చెప్పి తీసుకువెళ్ళి పిల్లలకి చేయించి పంపించండి. పిల్లలకి ఆరోగ్యంగా ఉన్నారనుకో మనకంటే ఆనందపడేవాళ్ళు ఎవరూ లేరు. పిల్లలకి కాస్త ఏమైనా చిన్న చిక్కాగ్గా ఉందనుకో మనకంటే బాధపడేవాళ్ళు ఉండరు. ఏమంటారు, కాస్త చక్కగా పిల్లల్ని జాగ్రత్తగా చూసి, అంటే పిల్లలు చదువు ముఖ్యమా మరోమో ఆరోగ్యం ముఖ్యమా అంటారేమో, ఆరోగ్యమే ముఖ్యం. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదండి వాళ్ళ చదువు, వాళ్ళ ఉద్యోగాలు సద్యోగాలును కదా. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చాలు, పిల్లలు బాగుంటే చాలు. పిల్లలు బాగుంటేనే వాళ్ళకి ఏదైనా. కాబట్టి ముందు పిల్లల ఆరోగ్యమే మనకు ముఖ్యం, ఆ తర్వాతే పిల్లల ఉద్యోగాలు కానీ, వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ వ్యాపారాలు కానీ, వాళ్ళ భవిష్యత్తు కానీ ఏదైనా. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టుకోండి. ఏ కాలానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆ కాలానికి తీసుకుంటూ పిల్లలకు ఆ జాగ్రత్తలు చెబుతూ పిల్లలకు జాగ్రత్తగా అన్నీ కనిపెట్టుకుని మళ్ళీ చదువులకు పంపించండి. పిల్లలు కాస్త చదువులు పూర్తయ్యి మళ్ళీ పాఠశాలలోంచో లేకపోతే వాళ్ళు ఉండేటటువంటి గురుకులల్లోంచో హాస్టల్స్లోంచో పిల్లలు తిరిగి మన ఇంటికి వచ్చేంత వరకు కూడా మనం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోక తప్పదండి. జాగ్రత్తగా తీసుకుని పిల్లల్ని జాగ్రత్తగా సంరక్షించుకుని 10 కాలాల పాటు బిడ్డా పాపలతో ఉన్నత భవిష్యత్తుకు పిల్లలు చేకూరుకుంటూ చల్లగా వృద్ధిగా ఉండాలని చెప్పి నేను సదా మురుగర్ని వేడుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి సమాచారంతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు, శుభం భూయాత్. ఉంటానండి మరి.